కాంగ్రెస్ పార్టీ ఓట్లు. దాదాపుగా నాకు జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్లో నాకు 66,000 ఓట్లు వస్తే మళ్ళా కేసీఆర్ గారి మీద కాంటెస్ట్ చేసినప్పుడు, నా మీద కాంటెస్ట్ చేసినప్పుడు నాకు 68,000 ఓట్లు వచ్చినాయి. కేసీఆర్ గారికి 86,000 ఓట్లు వచ్చినాయి. నాకంటే 17,800 ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆయనకి. అదే సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్షన్లో 65,000 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ నేను, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ టీఆర్ఎస్ ఉంది. అదే జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 32,000 ఓట్లు, నాకు 68,000 ఓట్లు. ముఖ్యమంత్రి గారికి 78,000 ఓట్లు, 86,000 ఓట్లు. అంటే కాంగ్రెస్ ఓట్లన్నీ టీఆర్ఎస్ వేయించుకోవడం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ టీఆర్ఎస్ పార్టీ ఓటు చేయడం వల్ల, అక్కడ చాలామందిని నువ్వు పర్చేజ్ చేయడం వల్ల, దాదాపు కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టడం వల్ల గెలవడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నా మీద ఆయన గెలవలే. అక్కడ మీడియా కానీ సర్వేలు కానీ ప్రతాప్ రెడ్డి గెలుస్తుండు అనేటువంటి వాతావరణం క్రియేట్ అయింది. నన్ను ఓడించడానికి హైదరాబాద్లో ఉండి టికెట్లు ఇవ్వనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చాలామంది ఇలా నా దగ్గర పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా రెడ్డి సామాజిక వర్గానికి, అంటే ప్రతాప్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి నా దగ్గర ఓ ఎలక్షన్ రెడ్డి, ఓ భూమి రెడ్డి, ఓ ప్రభాకర్ రెడ్డి, ఓ నందిని సిద్ధారెడ్డి, ఓ ప్రభాకర్ రెడ్డి, ఇట్లా దాదాపుగా 6 కార్పొరేషన్లు, ఓ ఎంపీ, ఒక స్పెషల్ ఆఫీసర్, అక్కడ హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా నా మీద ఒక 10 మంది పనిచేస్తున్నారు. ఇలా నా గజ్వేల్లో 10 మంది పనిచేసినా మనం ప్రతాప్ రెడ్డిని మేనేజ్ చేయలేకపోతున్నాం. ప్రతాప్ రెడ్డిని ఇబ్బందులు పెట్టినా భయపడతలేడు. ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా లొంగ తీసుకోవాలి, ప్రతాప్ రెడ్డికి ఏ విధంగా కండువా వేసుకోవాలి, కండువా వేసుకుంటలేడు, వింటలేడు కాబట్టి ఏ విధంగా కేసులు పెట్టాలి. 23 కేసులు పెట్టారు నా మీద. ఎక్కడ బెజ్జంకిలో గూడెమైన గ్రామం ఉంది, రసమయ బాలకృష్ణను నా ఒక దళితుడికి భూమి ఇస్తలేడని చెప్పి మాట్లాడితే, శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తి బ్రదర్ బొంబాయిలో ఉంటాడు, యశోద హాస్పిటల్ నుంచి బాడీని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు తగలబెట్టిండు. ఓ తల్లి లేదు, ఓ తండ్రి లేదు, ఓ కుటుంబం లేదు. ఆయన లాంఛనాల ప్రకారం ఏ విధంగా అయితే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎవరు చనిపోయినా బుందా పూడుస్తారు, కానీ పోలీసు వాళ్ళు కట్టెలు పోలీసులో తీసుకొచ్చి పోలీసు వాళ్ళే కాస్తం పెలిచి వాళ్ళ కుటుంబం లేకుండా దహనం చేశారు. అది న్యాయం కాదయా, ఇది పద్ధతి కాదు, వాళ్ళ బ్రదర్ వచ్చేదాకా ఆపాలని చెప్పి నేను పోలీసు వాళ్ళతో మాట్లాడితే, మా పోలీసు నిధులకు అడ్డుకున్న ప్రతాప్ రెడ్డి అని చెప్పి నా మీద కేసు. నేను జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళిన మురళీ ముద్రా చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే కేసు, రైతుల కోసం మాట్లాడితే కేసు, విద్యార్థుల కోసం మాట్లాడితే కేసులు. ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ సిస్టమ్ కనుక ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం చేసినటువంటి పోరాటాలకి గత ముఖ్యమంత్రులు కనుక ఈయన మాదిరిగా వ్యవహరించి ఉంటే హరీష్ రావు మీద 200 కేసులు పెట్టాలి. హరీష్ రావును లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళకుండా వేయాలి. కేసీఆర్ గారు బయటకు వెళ్ళకుండా వేయాలి. అసలు కోదండరామరెడ్డి అనే వ్యక్తే బయటకు రావద్దు. ఆయన ఒక ఉద్యోగస్తుడై ఉండి ఎట్లా ఎజిటేషన్ చేసిండు? ఎజిటేషన్ చేసి ఎందుకు ఆయనను సస్పెండ్ చేయలేదు? లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడట కదా, లాంగ్ లీవ్ పెట్టి మళ్ళీ లాస్ ఆఫ్ పే కింద వచ్చాడట. లాంగ్ లీవ్ వేయటం ముందుకి ఆయన ఉద్యమాలలో పాల్గొన్నాడు. గత ప్రభుత్వాలు మానవత్వంతో అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష 69 నుంచి ఈరోజు వరకు మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకోవాలి. మరి ఆ ఎడ్యుకేషన్ ఉంది. రాజకీయంగా కూడా ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే నేషనల్ ఫ్రంట్ వచ్చింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ ఎన్టీ రామారావు గారు అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది. అక్కడ కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్లు వచ్చినంటే తెలుగుదేశం పార్టీ, దానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కారణం.